it is very exciting to see Kripa Rao and Sukumar Patnaik near me. We were very closely working. Chala dakara nilabadi chestamu ani ee dinakaran kaadu vache appudu first question he asked me, Julius, is God helping you to keep your hands clean in the department? Endukante nenu aina daggare ellanu ee customs department lo join avu mundu aina appudu bank lo pani chesevaru aina daggare elli ilaaga naaku devuru vetta baaru istunaru nenu andhraku povala sthoolam nastrilo ministry cheyala ani పెద్ద భారం ఇస్తున్నారు నాకు వచ్చే ఓపెనింగ్ ఏమో కస్టమ్స్ డిపార్ట్మెంట్ అంటే ట్యాక్స్ కలెక్టర్ ట్యాక్స్ కలెక్టర్స్ యేసుప్రభు టైంలోనే దే వర్ ట్రీటెడ్ యాజ్ సిన్నర్స్ అంటే నేను ఆ డిపార్ట్మెంట్లో వెళ్ళి పని చేయాలా అని ఆయన బ్యాంక్లో ఉన్న టైంలో వెళ్తే కూడా టైం తీసుకొని ప్రార్థన చేసి చెప్పారు జూలియస్ మీ డిపార్ట్మెంట్కి ఎవరో పాస్టర్స్ వచ్చి యూనో వారిని ఎవరిని ప్రభుత్వం నడిపించటం జరగదు కానీ దేవుడు పిలుస్తున్నారు నీ వెళ్ళు నీతో ఉంటాడు హీ విల్ హెల్ప్ యూ టు కీప్ యువర్ హ్యాండ్స్ క్లీన్ అండ్ యూ విల్ బి ఏబుల్ టు షేర్ ద టెస్టిమనీ లీడ్ అదర్స్ టు క్రైస్ట్ ఆయన ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఆయన అడిగే క్వశ్చన్ అదే జూలియస్ ఈస్ గాడ్ హెల్పింగ్ ఐ సెడ్ యెస్ అన్నాను Yes, Anna. You know, he was excited. He said, yes, God is like that. God is keeping him in different places to bring glory to him. Aynakku saatchigalaga nilubadala. Church needs a revival. Church needs a revival. Sukumar also is telling. So many of you are sharing. Yes, it is not only here. Everywhere we are seeing a revival. Ande mana alaga alavattu padipoyamu. చర్చ్ అంటే ఒక బిల్డింగ్ కట్టుకొని ఆరాధన చేయటం దెన్ యూనో ఏదో యూత్ మీటింగ్ లేడీస్ మీటింగ్ చిల్డ్రన్ మీటింగ్ అంత బాగానే జరుగుతున్నాయి టైత్ స్నం అన్ని పోతున్నాయి ఎవ్రీథింగ్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ రిలీజియన్ కానీ ద పవర్ ఆఫ్ గాడ్ ఇస్ మిస్సింగ్ కనబడట్లేదు చూసారా ఆయన చాలా సాక్ష్యాలు చెప్పారు ఆ టైంలో అక్కడికి ఇక్కడికి వెళ్ళేప్పుడు ద వే they were touched by the spirit of God you know cannot believe that people in tears accepting Christ in fact Srikakulam lo cheppanu evaru raavaddu munduku meer unless you know very clearly the Holy Spirit is telling this is how things were happening you know so many things have happened you know maatlaarthe unde time saripogudu but God was working wonderfully It is not a big number, big name, the type of people. దేవుడు కాడి దగ్గర మాట్లాడవచ్చు కదా ఆయనకు పెద్ద పెద్ద స్పీకర్ అవసరం లేదు పెద్ద పెద్ద డెసిగ్నేషన్ అవసరం లేదు కానీ మనం వినగలగాల నేను చెప్పే ఫ్యూ థింగ్స్ ఆర్ యునో లిసన్ టు గాడ్స్ వర్డ్ వీఆర్ లిసనింగ్ ఎస్ బట్ వెన్ వీఆర్ లిసనింగ్ అవర్ మైండ్ కాన్సన్ట్రేషన్ ఇక్కడ ఉందా అది ఇంపార్టెంట్ థింగ్ ఇప్పుడు మీరు చాలా వరకు యోగా గురించి మాట్లాడతారు యోగాలో ఏం చెప్తారు స్విచ్ ఆఫ్ యువర్ మైండ్ అంటారు మనం కూడా స్విచ్ ఆఫ్ చేసుకొని వచ్చి చర్చిలో కూర్చుంటామా లేదు ఇట్ హ్యాస్ టు బి స్విచ్డ్ ఆన్ ఇట్ హ్యాస్ టు బి యాక్టివ్ గాడ్ ఈజ్ స్పీకింగ్ వెన్ గాడ్ ఈజ్ స్పీకింగ్ ఆర్ వీ లిసనింగ్ ఆయన మనతో మాట్లాడాలని ఆ ఆశతో వచ్చేప్పుడు మన మైండ్ని ఎక్కడెక్కడో పెట్టుకుంటూ ఉంటే అయ్యేలాభం ఆలోచించి చూడండి వీఆర్ ట్రీటింగ్ గాడ్ చీప్ ద వే వీ కమ్ టు చర్చ్ లేట్ ఎందుకు లేట్గా వస్తుంది ఆయన వచ్చి మీకోసం నా కోసం వెయిట్ చేస్తూనే ఉండాలా ఇస్ దాట్ సో యూనో మన దానిలో కొద్దిగా సిన్సియారిటీ చూపించవలసిన అవసరం ఉంది వీ హ్యావ్ టు లిసన్ అండ్ వీ హ్యావ్ టు యు నో రికగ్నైజ్ గాడ్స్ వాయిస్ దేవుడు మాట్లాడే వాయిస్ని మనకి గుర్తుపెట్టగలగాల ఎందుకంటే మనం ఇప్పుడు చాలా సౌండ్స్ వినపడతాయి నీవు మన స్మార్ట్ ఫోన్లోంచే పాపప్ సౌండ్స్ వస్తూనే ఉంటాయి ఎవరెవరో వెలుగుదూతలు కూడా మాట్లాడతాడు అంత మాటలు జరుగుతున్నాయి కానీ మనం దేవుడి స్వరాన్ని గుర్తుపెట్టగలగాల
Otherwise, we are wasting our time. Please, you develop your churches, your fellowships, wherever we are. You remember that. Practice it and then preach it. If you don't practice, if you don't apply in your life, then your preaching is waste. నేను అదని అది దేవుడు మాటను విని విధేయత చూపించలేకపోతే దాని ప్రకారం నేను నేను లైఫ్ని సెట్ చేయలేకపోతే ఇద్దరికి వెళ్ళి ఏం చెప్తాను చెప్పండి. దట్ ఈస్ వెరీ డిఫికల్ట్. అది నేను ఆవిడ అప్పర్ రూమ్లో ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, మళ్ళీ చెప్తాను. యూనో నేను బెంగళూరులో ఒక మీటింగ్లో మాట్లాడేప్పుడు ఐ వాజ్ టాకింగ్ అబౌట్ ఏ హెయిర్ ఆయిల్. ఐ వాంట్ టు ప్రమోట్ దిస్ హెయిర్ ఆయిల్. దిస్ హెయిర్ ఆయిల్ మీరు వాడితే మీకు చుట్లు బాగా పెరుగుతాయి అన్నాను. అందరూ క్వైట్గా ఉన్నారు. ఏంటి మీరు నమ్ముతారా అంటే అవును అన్నారు. నమ్ముతారా, మీరు నమ్ముతారా? ఒక చిన్న అమ్మాయి, థర్డ్ క్లాస్ అమ్మాయి పరిగెట్టి వచ్చింది, తాతయ్య నేను నమ్మను. అప్పుడు నేను ఏమమ్మా, అందరూ నమ్ముతున్నారు, నీ ఎందుకు నమ్ము? తాతయ్య మీకు చుట్టు లేదు కదా, మీరు ఫస్ట్ అప్లై చేసి చూపించండి, మీకు లేవు చుట్టూ వస్తే మేము వాడతాం. థర్డ్ స్టాండర్డ్ గర్ల్ అప్లైయింగ్ హర్ మైండ్, ఆలోచించి చూడండి. ఆర్ వీ డూయింగ్ దట్? ఐ యూస్ టు థింక్ అబౌట్ శామ్యుయెల్. శామ్యుయెల్ ఫస్ట్ డే వెన్ హానా లెఫ్ట్ హర్ ఇన్ విత్ ఏలీ ఆ టెంపుల్లో దేవుడు పిలుస్తున్నారు, శామ్యుయెల్ శామ్యుయెల్. ఈయనకి దేవుడు సత్యం గుర్తుపెట్టాలకి తెలియదు. ఫస్ట్ టైం ఆయన పరిగెడుతున్నాడు, తాతయ్య పిలిచారని ఏలి దగ్గర. ఏలి ఏమని తెలియదు, ఆయన వెళ్ళి నిద్రపో. సెకండ్ టైం, థర్డ్ టైం ఈయనకే బుద్ధి వచ్చింది ఏలికి, ఓహో మేబీ గాడ్ మేబీ కాలింగ్, ఈ కుడ్ డిసైన్ గాడ్ మేబీ కాలింగ్. అప్పుడు బైబిల్ ఏం రాయపడుతుంటే ఫస్ట్ టైం శామ్యుయెల్ రికగ్నైజ్ ద వాయిస్ ఆఫ్ గాడ్, గుర్తుపెట్టగలిగారు. చూడండి, శామ్యుయెల్ బికేమ్ ద గ్రేటెస్ట్ ప్రాఫెట్ ఇన్ ద బైబిల్. ఎందుకు గుర్తుపెట్టగలిగా? ఎందుకంటే ఈ రోజులో చాలా సౌండ్స్ వినబడుతున్నాయి, చాలా మాటలు, చాలా అడ్వైసెస్, సో మెనీ థింగ్. ఏదో ఉంటే మీరు కూగుల్కి వెళ్ళి సెర్చ్ చేస్తారు. బట్ యూ రిమంబర్, వీ మస్ట్ రికగ్నైజ్ గాడ్స్ వాయిస్. రికగ్నైజ్ కావాలా? దెన్ యూ హ్యావ్ టు ఇంటర్ప్రెట్ క్లియర్లీ ఇన్ యువర్ లైఫ్. దేవుడు మన అవసరాల గురించి మాట్లాడతారు, కానీ ఇంకా దేవుని గురించి మీతో మాట్లాడరు. మీరు జ్ఞాపకం పెట్టుకోండి. Now when you are sitting and reading God's word, okay, me mana andaram kalisi oke portion chaduvute kuda mana problems, mana mind lo unna issues anni theda unnai, different thing. But God talks relevantly to our needs. Nenu pelli gurinchi prarthana chesthe prabhu daani gurinchi naaku javabu istaru, inkedo gurinchi maatladaru. So God talks relevantly. If he doesn't talk relevantly, he is not God at all. I am God, I am saying. That's my life. I am not a atheist. I was an atheist. But he speaks relevantly. That is what you have to do. You have to promote that. Okay. And if we apply this to our life, we will talk about this. ఇప్పుడు కృపారావు అమ్మాయి చెప్పింది టెస్టిమని, అండ్ ఇంకెవరో మీ పిల్లలు టెస్టిమని చెప్పారు. కొంతమంది ఆలోచించి చూడండి, ఇది నాట్ బై మీరు ఫోర్స్లో ఏదో చెప్పి చేసేది కాదు, వారు అబ్జర్వ్ చేస్తున్నారు. ఏంటమ్మా మీ మీ నాన్నగారు లైఫ్లో చూసారు కదా, జీవితంలో చూస్తున్నారు. నౌ చిల్డ్రన్ అబ్జర్వ్, చిల్డ్రన్ observe and learn and they follow. So your children, every one of them should know Christ personally. Nenu eppudu nenu na bariki pelli ayi 50 years ayi, we celebrated our 50th as you know golden jubilee celebration on 2nd May. Now what do when we both sit and take stock of our life, we have house. ఇక్కడ కూడా కృపారావు గారు ఇంటి దగ్గర కూడా మాకు ఒక ఇల్లు ఉంది, ఇక్కడ ఉంది, బెంగళూరులో ఇల్లు ఉంది. ఓకే, హౌసెస్ ఆర్ దేఆర్, కార్ ఈస్ దేఆర్, మనీ ఈస్ దేఆర్, పీపుల్ నోన్, సో మెనీ ఆర్ దేఆర్. నా మొబైల్ ఫోన్లో మీరు చూసారంటే యూ విల్ నాట్ బిలీవ్ ఐ హ్యావ్ నియర్లీ 6,000 కాంటాక్ట్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఐ కనెక్ట్ పీపుల్ విత్ డిఫరెంట్ సిట్యువేషన్ ఫర్ ఎ జాబ్, ఫర్ ఎ మ్యారేజ్, ఫర్ ఎడ్యుకేషన్, యూ నో మూవింగ్ దమ్ ఏదో ఇక్కడ ఇక్కడ ఉన్నదంతా
So all that is there, but we are not proud of anything. But you know, God gave three children as gift, and all the three accepted Christ. And Rami, Raju, Shanti, వారే మా బిడ్డలు ఇద్దరిని ప్రభువు నడిపించారు సిపి కాన్ఫరెన్స్లో. యూనో వీ వర్ వేర్ మెంటర్స్, మేము వారు మెంటర్స్, వారు పెళ్ళి కూడా మేమే చేసి పెట్టాము, రమ్యరాజు అండ్ శాంతి. కానీ చూడండి హౌ గాడ్ ఈస్ రివార్డింగ్. వారు మా ఫస్ట్ టూ చిల్డ్రన్ని ప్రభువు నడిపించారు. నౌ దట్ ఈస్ టూ. ద థర్డ్ డాక్టర్, వెన్ షీ వాజ్ 8 ఇయర్స్ ఓల్డ్ షీ అక్సెప్ట్ ద లాట్. ఎవరు యూనివర్సిటీ నుంచి ఒక అమ్మాయి వచ్చి చెప్పింది, ఈవేళ ఆమె కూతురు ఇక్కడ ఉంది, ప్రమితి ఎవాంజలిన్ ఆమె పేరు, ఒకే కూతురు. షీ అక్సెప్ట్ ద లార్డ్ వెన్ షీ వాజ్ 8 ఇయర్స్ ఓల్డ్. యునో ఏజ్ ఇస్ నాట్ ద క్రైటీరియా. నేను 19 ఇయర్స్లోనే రక్షణ పొందాను. పిల్లలందరూ స్కూల్లో ఉన్నప్పుడు రక్షణ పొందారు. బట్ వీ హ్యాపీ వెన్ వీ రికలెక్ట్ అవర్ మ్యారీ లైఫ్. ఎవ్రీ వన్ ఆఫ్ దమ్ హవ్ నోన్ ద లార్డ్. We have encouraged them to be part of Bible study and involvement through EU. Okay, that is the with the burden we came here. Okay, they were all part of that. And then they all involved in the ministry. Everyone will force sailor. We never forced them. All the three involved in the ministry. Two of them wanted to go to North India. నేను టెంట్ మేకర్గా అక్కడికి వెళ్తాము, నార్త్ ఇండియాలో మినిస్ట్రీ ఎక్కువ లేదు అని. ఒక అతను యూపీ వెళ్ళారు, ఇంకొక అతను జైపూర్, రాజస్థాన్. నో దే ఆర్ వర్కింగ్ క్వైట్ ఆఫన్. వాట్ హ్యాపన్, అక్కడే ఎవరినో మెంటర్ చేసే స్టూడెంట్ వారి జాబ్కు బెంగళూరు వచ్చేప్పుడు వీ ఫాలో దమ్. అది ఒకటి అది పెడతారు, వారికి పెళ్లి చేసి పెట్టాలంటారు. యూనో ఎవరు వచ్చారు, పంజాబీ కన్వర్ట్, పంజాబీ కన్వర్ట్ మ్యారీ టు ఏ బాయ్ హియర్ ఇన్ గుంటూరు, తెలుగు బాయ్. నో ప్రాబ్లం. యునో వెన్ యునో చిల్డ్రన్ ఆర్ ఇన్ ద రైట్ డైరెక్షన్ వీఆర్ హ్యాపీ. వీఆర్ నథింగ్ టు వరీ అబౌట్ దాట్. వాట్ ఎల్స్ ఈస్ దే ఆర్ హీ హస్ గివెన్ త్రీ చిల్డ్రన్, దే హవ్ అక్సెప్టెడ్ ద లాట్ అండ్ దే హవ్ మ్యారీడ్ బిలీవర్స్, యునో నోయింగ్ గాడ్స్ విల్, అండ్ దే ఆర్ ఇన్వాల్వ్ ఇన్ ద మినిస్ట్రీ వైర్ ఎవర్ దే ఆర్. What else you want? And now we are, you know, we want to see they lead their children, their children. We have 5 grandchildren, 4 of them have accepted the Lord. Only last girl, 4th standard, she is yet to, the 3rd standard, she is yet to accept. Otherwise, okay. This girl, in fact, when she went there, she calls me, Tatya, I have accepted Christ. Yela accept yourself? She was broken in tears. ఫోన్ మీ మమ్మీ చేతిలో ఇచ్చేస్తుంది. మమ్మీ ఈజ్ ఎక్స్ప్లెయినింగ్, ఎస్, ఆ రోజు చర్చిలో వచ్చి ఎవరో స్పీకర్ మాట్లాడితే ఓన్లీ పర్సన్ మేకింగ్ ఎ డిసిషన్ గోయింగ్ ఫార్వర్డ్ ఈస్ దట్ గాడ్. ఫర్ ద సేక్ ఆఫ్ వన్ పర్సన్, యునో గాడ్ ఈస్ సెండింగ్ ఫర్ అవర్ సేక్. హీ హస్ గివెన్ హిస్ లైఫ్. హీ డి నాట్ కౌంట్ ఇట్ ఏ మ్యాటర్ ఆఫ్ రైట్ టు సిట్ ఇన్ ద హెవెన్లీ ప్లేస్. ఆయన తగ్గించుకొని, you know, he came in the form of man and went up to the cross of Calvary, that you and I may be able to sit today as his children. A sacrifice manakunda, the various sacrifices Guruji, she was sharing, Sukuma, about the people who have passed away. Without sacrifice you cannot gain anything. You know, whatever you know you gain, everything is dumped. That is what Paul says. I count it all rubbish. Your educational qualification, your this and that, all rubbish. Money, you know, power, influence, all the name, everything rubbish. I count them all rubbish. All that what I can say, imitate me as I imitate Christ. నేను ఆయన్ని ఎలాగ ఫాలో అవుతున్నా అలాగే మీరు ఫాలో అవ్వండి. ఆయన ఏంటి, నన్ను చూడవద్దు, ఇంకెవరిని చూసుకొని వెళ్ళండి అని చెప్పలే. యేసుప్రభుని చూడండి, నన్ను చూడవద్దు, నేను నా ఇష్టం వచ్చినలాగా డబ్బులు సంపాదించుకుంటాను, నా ఇష్టం వచ్చినలాగా చేస్తాను చెప్పలా. ఆయన డెడ్ అండ్ గాన్, నేను చనిపోయాను, ఇప్పుడు జీవించేది నేను కాదు, ఆయన జీవిస్తున్నారు. ఆయనే, ఐఎమ్ రిఫ్లెక్టింగ్ క్రైస్ట్. Follow me as I follow Christ. Manam pidalku cheppagalugutunama, that is very important. Okay, whatever it has happened, if anything to be rectified in our family, we must do. We must also pass on
మీరు ఓకే నౌ 70s రివైవల్ గురించి మనం మాట్లాడుతున్నాము ఓకే గాడ్ హస్ డన్ వండర్ఫుల్ థింగ్స్ నో డౌట్ అబౌట్ దట్ వండర్ఫుల్ దట్ ఈస్ ఐ వుడ్ కాల్ ఇట్ ఈస్ అన్ ఎక్స్పోజిషన్ ఆఫ్ ఎవాంజలిజం ఇన్ విశాఖపట్నం ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎవాంజలిజం నాట్ ఓన్లీ ఇన్ విశాఖపట్నం థ్రూఅవుట్ ఆంధ్రా ఇన్ 70s ఇట్ వాస్ హ్యాపెనింగ్ దట్ ఈస్ ద టైమ్ దేర్ వాస్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ మిషన్స్ ఇన్ తమిళనాడు అండ్ కేరళ ఐఎం ఎఫ్ఎంబిబి blessing youth mission everything were started at that time you know they're all mission agencies were coming you know but god was leading us for the exposition of evangelism first that is important leading them to christ and you know the next step he leaves that becomes part of you know evangelism the missions so you remember that god has wonderfully done now how what are we going to pass on to the next generation children also are involving we are proud of that but now when we the church where we go the organization where we involve when it is becoming dull when they are not making up what are to do evaro chepparu nenu ade upper room lo I have seen the love one of you when you were sharing evaro when they were sharing you were telling that nene I am not from EU background నేను నాస్తికంగా ఉంటా స్వీకరించాను బట్ వెన్ ఐ కేమ్ టు డూ మై పీజీ కోర్స్ మై సీనియర్ కాల్డ్ మీ అండ్ ఆస్క్ మీ టు టాక్ టు ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్ నీవు రక్షణ పొందేటప్పుడు కొద్దిగా షేర్ చేసుకోన్నారు షేరింగ్ టైంలో కూర్చున్నప్పుడు చూశాను ఐ కుడ్ సీ ద లవ్ దే హ్యాడ్ ఫర్ వన్ అనదర్ ఐఎమ్ స్టక్ టు దాట్ అండ్ దట్ ఈస్ హౌ ఐ గో ఆల్ ఓవర్ దిస్ కంట్రీ మెయిన్లీ నార్త్ ఇండియా టు encourage students to accept the Lord danto stop cheyaledu discipling them vaaru idarku rakshana gurinchi cheppala telusukunte saripovadu you have to be a disciple and you have to grow and you have to be filled with the spirit and you have to you know bring the power of God and share with them nenu eppudu urukonandi నేను రక్షణ పొందేప్పుడే ఫస్ట్ టైం ఐ షేర్ ద గాస్పల్ టు ద మై ఫుట్బాల్ నాతో కలిసి ఫుట్బాల్ ఆడే వరకు ఫుట్బాల్ గ్రౌండ్లో షేర్ చేశాను అక్కడ ఇద్దరు రక్షణ పొందారు ఓకే అప్పుడు తర్వాత నేను డైలీ నోట్లో రాసుకుంటాను ఇవాళ ఈ రూమ్మేట్స్కి హాస్టల్ మేట్స్ క్లాస్మేట్ కాలేజ్ మేట్ అందరికి చెప్పవలసిన బాధ్యత మనది కెనాట్ డూ దట్ రీసెంట్గా బెంగళూరులో ఒక టీచర్స్ ఫెలోషిప్ని వారు కాన్ఫరెన్స్ పెట్టారు అక్కడ ఒక 72 ఇయర్స్ ఓల్డ్ మ్యాన్ కేమ్ డాక్టర్ రాజా సింగ్ అన్నా డూ యూ రిమెంబర్ మీ అన్న ఎందుకు నాకు తెలియదు యూ వర్క్ యాజ్ ఎ ప్రొఫెసర్ ఇన్ ద యూనివర్సిటీ యువర్ డాక్టర్ రాజా సింగ్ అది కాదన్నా నేను మీ యువర్ గ్రాండ్ సన్ అన్నాడు నా గ్రాండ్ సన్ నాకు 75 మీకు 72 ఎలాగ నీవు నాకు గ్రాండ్ సన్ అంటే మీరు ఫుట్బాల్ గ్రౌండ్లో జనార్దన్ ఒక అబ్బాయిని ప్రభులు నడిపించారు కదా మీ కొడుకు ఆయన నన్ను నడిపించారు సో ఐఎమ్ యువర్ గ్రాండ్ సన్ మీ గ్రాండ్ సన్ గ్రేట్ గ్రేట్ గ్రాండ్ సన్ షుడ్ బి గ్రోయింగ్ యునో సో మెనీ ప్లేసెస్ ఐ హవ్ కమ్ అక్రాస్ I go to North India, I meet people who have, you know, accept the Lord. I go to Australia, I meet them and you may not remember, but this is how God touched. And I go here, you know, I'm involved in Urban India Ministry, IEM. Yeah, Prasad also is a part of IEM, you know. All the things and all, something or other they will be sharing. And do you remember you were talking like that? When you were talking, నాకు ఎలాగ అనిపించిందంటే సంబడి వాస్ టేకింగ్ ద రాడ్ అండ్ యూనో జస్ట్ హిట్టింగ్ మీ అండ్ గాడ్స్ వర్డ్ కేమ్ సో పవర్ఫుల్లీ ఐ వాస్ ఏ బ్యాంక్ మేనేజర్ రిసైన్ అండ్ కేమ్ ఫర్ ఫుల్ టైమ్ మినిస్ట్రీ ఐ విల్ నాట్ ఏ ఫుల్ టైమ్ మినిస్టర్ చూడండి నేనే సెక్యులర్ జాబ్ చేస్తున్నాను కానీ గాడ్ స్పీక్స్ అండ్ ప్రిపేర్ సో మెనీ పీపుల్ గాడ్ హ్యాస్ ఏ ప్లాన్ గాడ్ హ్యాస్ ఏ పర్పస్ సో యూ రిమెంబర్ వీ మస్ట్ పాస్ ఆన్ దట్ ఓకే మన పోర్ట్ ట్రస్ట్లో పనిచేసేవారే కదా అప్పుడు ఆయన కూడా పాల్ గారు వచ్చి వీఆర్ ప్రేయింగ్ ఐ థింక్ జార్జ్ రాయల్ గారు కూడా ఇంత నిలబడారు ప్రార్థన చేస్తూనే ఉన్నాము ఈయన రక్షణ పొందాలా ఈరోజు అంటే ఆయన ఎడిషన్ తీసుకోలేదు పాల్ గారు సో దీనకరణ్ కార్ కారులో ఎత్తున్నారు ఒక వన్ లెగ్ ఇన్ ద కార్ వన్ లెగ్ డౌన్ మీ ఇద్దరం తీసుకొని వెళ్ళి ఈయన కోసం ప్రేయర్ చేశాము ఈయన ఏంటంటే ఆయన దినకరణ్ గారు చేయి పెట్టి ప్రేయర్ చేయరు అందరూ ద పవర్ ఆఫ్ గాడ్ కేమ్ ఆన్ హిమ్ యునో ఎ చేంజ్ గాడ్ వర్క్స్ వండర్ఫుల్లీ ఈ హ్యాస్ ఏ ప్లాన్ యునో జెరేమియా
29:11 ఏమంటుంది? I know the plan I have for you. And plan for good and not for. మనకు అర్థమైపోవచ్చు, why I am going there, why I am attending, why this is happening. ఈ కరోనా టైంలో ఎంతమంది ఇదైపోతున్నారు మనకు అర్థం అవట్లేదు. నేనే అడిగేవాడు, ఎందుకు నేను ఏతిస్ట్ అయ్యాను? నా మమ్మీ చిన్నప్పుడు చనిపోయింది, నేను 1958లో ఆమె చనిపోయింది, నేను ఐ బికేమ్ ఎన్ ఏతిస్ట్. ఎందుకు మమ్మీని తీసేశాడు? అలాగంటే గాడ్ ఈస్ క్రూయల్, వద్దు అన్న ఇదేంలో పోతున్నాను. కానీ గాడ్ వాస్ ఏ ప్లాన్ టు, నేను ఎంత అగ్రెసివ్గా ఏతిస్ట్గా ఉన్నానో అంత అగ్రెసివ్గా నేను మినిస్ట్రీ చేశాను. గాడ్ ప్రిపేర్డ్, గాడ్ సెడ్ ఐ హ్యావ్ ఏ ప్లాన్ ఫర్ యూ, అందుకే అది చేశాను. నా చెల్లిని తీసుకున్నారు, మరి 19 ఇయర్స్ ఓల్డ్ షీ డైడ్ ఆఫ్ హార్ట్ అటాక్ వెన్ ఐ వాస్ డూయింగ్ మై పీజీ. నేను ఆ శ్రీకాకుళంలో చేర్ చేసేది ఓన్లీ యువర్ టెస్టిమనీ. గాడ్ సెడ్ లైక్ శామ్సన్ యునో కిల్డ్ మోర్ పీపుల్ అట్ ద టైమ్ ఆఫ్ హిస్ డెత్ దెన్ వాట్ ఎవర్ హీ హాస్ కిల్డ్ ఇస్ ఇన్ లైఫ్ టైం. నేను మీ చెల్లి ద్వారా చేస్తానన్నారు. ఎక్కడెక్కడ నా చెల్లి గురించి మాట్లాడి నా టెస్టిమనీ షేర్ చేస్తే ద స్పిరిట్ ఆఫ్ గాడ్ పవర్ఫుల్లీ వాజ్ వర్కింగ్. దాట్స్ గుడ్, యూ అండర్స్టాండ్? దట్ మీన్స్ గాడ్ హ్యాస్ ఏ ప్లాన్. మనకు అర్థం అవ్వచ్చు, ప్రాబ్లమ్స్, డిఫికల్టీస్, డిసప్పాయింట్మెంట్, సిక్నెస్, డెత్ అంతా రావచ్చు, బట్ హీ హ్యాస్ ఏ ప్లాన్. దిస్ ఈస్ ఐ హ్యావ్ ఏ ప్లాన్. అది ఒకటే కాదు, ఏమనుకున్నారు, నేను నా చేతిలో చెక్కి ఉన్నాను, మీ గురించి నేను పట్టించుకోవట్లేదు అనుకున్నావా? నేను మానిటర్ చేస్తున్నాను, ఐఎమ్ మానిటరింగ్ యువర్ లైఫ్. హౌ వండర్ఫుల్ ఇట్ ఈస్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, గాడ్ హ్యాస్ ఏ ప్లాన్. గాడ్ హ్యాస్ ఏ ప్లాన్. నేను నిన్న ఒక అమ్మాయిని కౌన్సిల్ చేయాలకి వెళ్ళాము. కౌన్సిల్ చేయాలకి వెళ్తే షీ కేమ్ ఏఎస్ఆర్ గార్డెన్కి మీటింగ్ జరిగేప్పుడు వచ్చింది. అని ఆ పిల్లలు లేదు, మీరు ప్రే చేయాలండి, ఇద్దరం పట్టుకుని మేము ప్రే చేశాము. విత్ ఇన్ యూర్ మన్ షీ కన్సీవ్డ్. యూ టు బీ థ్యాంక్ఫుల్, యూ నో షీ వాస్ గుడ్ గోయింగ్ ఆన్ వెల్. బట్ ఆఫ్టర్ 4 or 5 months షీ స్టార్టెడ్ గెటింగ్ ఎ సార్ట్ ఆఫ్ డిప్రెషన్. అయ్యో ఈ అమ్మాయి చచ్చిపోతుందో, ఈ బేబీ చచ్చిపోతుందో, నేను చచ్చిపోతాను. నేను వారు నిన్న ఇంటికి వెళ్తే షీ హాస్ 4 sisters, ఆల్ ఆర్ డాక్టర్స్, ఓన్లీ ఏ గైనకాలజిస్ట్. ఎందుకు ఇంత బెంగపడి భయపడుతున్నావు? నేను భార్య పెళ్లి చేసుకొని వచ్చేప్పుడు షీ కమ్స్ ఫ్రమ్ ఏ హిందూ ఫ్యామిలీ, వారి ఇంటి నుంచి తన్నేశారు, షీ హ్యాడ్ టు వాక్ అవుట్ ఆఫ్ ద హోమ్. నాకు మదర్ లేదు, ఇక్కడ డెలివరీ ఎవరు చూశారు? యునో వెన్ వీ కేమ్, ఐ థింక్ ఐ వాజ్ ఇన్ ద ఆంధ్ర బ్యాప్టిస్ట్ చర్చి ఈవినింగ్ మీటింగ్లో ఉన్నాను, వస్తున్నాను. వస్తే ఇంటి ఇల్లు లాక్ చేసి ఉంది, నా నైబర్స్ పరిగెట్టి వచ్చారు, మీ భార్యకి లేబర్ ఫెయిల్ వచ్చేసింది, నేను కింగ్ జార్జ్ హాస్పిటల్లో అడ్మిట్ చేశాను, భోజనం అంతా రెడీ చేసి పెట్టింది, తినేసి వెళ్ళండి అన్నారు. ఎవరు చూస్తున్నారు? ఐ డి నాట్ టేక్ ఎనీ బడీస్ హెల్ప్. ద వే గాడ్ లీడ్స్, ఓకే ఐ వెంట్ దేర్. హోల్ నైట్ ఐ వాస్ అవుట్ సైడ్. మార్నింగ్ సమ్ ఓల్ లేడీ కమ్, జూలియస్ ఎందుకు ఇక్కడ కూర్చున్నావు? ఏం రేణుగారికి ఏదో లేబర్ పెయిన్లో. ఓ ఇమ్మీడియట్లీ షీ రష్డ్ ఇన్ సైడ్. హౌ డి షీ కమ్? షీఈస్ ఏ రిటైర్డ్ నర్సింగ్ సూపర్నెంట్. ఓకే, గాడ్ బ్రింగ్స్ లైక్ ఎన్ ఏంజల్. ఆమె లోపలికి వెళ్ళి వారు ఏదో బ్లంట్ నీటిని వాడుతున్నారు, అది చేస్తున్నారు, అంత చేసి షీ సూపర్వైజ్ టిల్ ద బేబీ వాస్ బాన్. నేను చెప్పాను, ఏంటమ్మా చూడు ఇలాగ జరిగింది, గాడ్ సెన్స్ ద ఏంజల్ అండ్ యూనో హీ సెక్యూర్స్ దాట్. బట్ నీవు ఎందుకు, నీకు ఇంట్లో మీ మదర్ ఉన్నారు, సిస్టర్స్ ఉన్నారు, మీ మామగారు ఉన్నారు, బ్రదర్ ఇన్లా అందరూ ఉన్నారు, ఎందుకు నీవు బంగపడుతున్న కూర్చున్నావు? యూ రిమెంబర్ దాట్ నథింగ్ టు వరీ, గాడ్ హ్యాస్ ఏ ప్లాన్. హీ ఈస్ బ్లెస్సింగ్, ఓన్లీ థింగ్ ఇస్ యూ హ్యావ్ టు ట్రస్ట్ ఇన్ ద లార్డ్. యూ హ్యావ్ టు ట్రస్ట్ ఇన్ ద లార్డ్ ఇన్ ద లాస్ట్ మినిట్ ఈ విల్ సెండ్ the rescue operation and he will do, endukante he is preparing, you know, he is preparing us and he wants to take us out as a pure gold. Pure gold avalante ante easy kadu, you know, if you look at that they will be watching till the time comes. If they take it out earlier, no use. If they allow it to thing, then it will melt. They are watching, God is watching. You remember that God has a plan and a purpose. So in your places, wherever you have been involving, wherever God is keeping, please remember God has a plan and a purpose. Don't worry about the age. 77 అయిపోయింది, కృపార గారు వెంగారా బ్రాకర్ లేదు, వారిద్దరు నాకంటే ఎల్డర్సే.
both of them. Yes, but we have worked as a family. Family ante, you know, we go forward, further. Appudu marchipokaledu. You know, varu children kaadu, grandchildren also we know them. You know, some of the grandchildren, you know, they will be sending me WhatsApp. Nenu adugutanu, entamma ivala Bible chadavu. Tataya, this is the thing. In question adugutanu, what did you understand? They explain, you know, idu kaadu amma ilaaga. You know, this is the way, you know, so many children send their quiet time to share. You know, monitor. Why I should do? Why we should do? You know, they are all our children. We are one family. We are one family. God's children are one family. As much as possible, let's encourage one another. Build up from generation to generation. He will bless you.